నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు కేజీహెచ్ లో కోవిడ్ వైద్యం పడకల లభ్యతపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష బాధితులకు ప్రాణదాతలుగా నిలవాలని వైద్యులకు సూచన కోవిడ్ నియంత్రణలో జగన్ సర్కారు విఫలం టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజం సింహగిరిపై ఏకాంతంగా చందనోత్సవం నిజరూప దర్శనానికి నోచుకొని భక్తులు శీలానగర్లో అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని విశాఖలో ఆకాశ హార్మియాలు సకల సదుపాయాలతో ఆక్సిజన్ టవర్స్ నిర్మాణాలు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కేజీహెచ్ లో కోవిడ్ రోగులకు అందుతున్న సేవలు బెడ్ల లభ్యతపైన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ విపత్కాలంలో అంకిత భావంతో మెరుగైన వైద్య సేవలు అందించి డాక్టర్లు ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు అలాగే ఆక్సిజన్ మేనేజ్‌మెంట్ లో డాక్టర్లు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కేజీహెచ్ ఆసుపత్రిని సందర్శించారు కోవిడ్ రోగులకు అందుతున్న సేవలు పడకల లభ్యతపై సమీక్ష సమావేశం నిర్వహించారు నాడు నేడు పథకం కింద కేజీహెచ్ అభివృద్ధికి 400 కోట్ల రూపాయలు కేటాయించినట్లు గుర్తు చేశారు కేజీహెచ్ లో ప్రస్తుతం 1500 మంది డాక్టర్లు వైద్య పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు చెప్పారు కోవిడ్ విజృంభణ నేపథ్యంలో 6 నెలలకు గాను తాత్కాలిక నియమకాలు చేపడుతున్నామని అన్నారు కేజీహెచ్ కు ప్రతిరోజు 18 టన్నుల ఆక్సిజన్ అవసరమని ఈ స్టోరేజ్ ని మరింత పెంచేందుకు చర్యలు కూడా చేపడుతున్నట్లు చెప్పారు ఇక్కడ కూడా ఆక్సిజన్ వృధా అవుతున్నట్లు అలాగే మరికొన్ని లోపాలు కూడా తన దృష్టికి వచ్చాయని వాటిని కూడా పరిష్కరిస్తామని తెలిపారు కరోనా దేశమంతటా విజృంభించి ఉందని మరణాలను తగ్గించి చూపించాల్సిన అవసరం తమకైతే లేదని స్పష్టం చేశారు ఈ సమావేశంలో మంత్రులు కొర్సాల కన్నబాబు ముత్తంశెట్టి శ్రీనివాసరావు జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి తదితరులు పాల్గొన్నారు కేజీహెచ్ హాస్పిటల్లో ఈ వైజాగ్లో వైజాగ్ కాదు ఈ హాస్పిటల్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా ఈ హాస్పిటల్ మీదే ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు ఈ హాస్పిటల్కి సంబంధించి దాదాపుగా ఇక్కడ అధికారులు చెప్పినటువంటి అంశంలో 840 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఈ కేజీహెచ్ హాస్పిటల్లో అని చెప్పి చెప్తా ఉన్నారు చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ బెడ్ స్ట్రెంగ్త్ ఇక్కడ ప్రజలకు అందుబాటులో మరి ఉండటం జరుగుతూ ఉంది ఇక్కడ కూడా డాక్టర్స్ పరంగా కానివ్వండి లేకపోతే స్టాఫ్ పరంగా కానివ్వండి దాదాపుగా 1500 మంది డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ శానిటేషన్ సిబ్బంది కానీ పారామెడికల్ సిబ్బంది కానీ టెక్నీషియన్స్ కానీ అందరితో కలిపి 1500 మంది సిబ్బందిని ఇక్కడ అందుబాటులో పెట్టడం జరిగింది ఇంకా కోవిడ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కూడా కోవిడ్ తరపున కూడా రిక్రూట్మెంట్ పూర్తి చేయడం జరుగుతూ ఉంది తాత్కాలిక నియామకాలు కూడా ఇక్కడ 6 నెలలకి తాత్కాలిక నియామకాలు కూడా జరుగుతూ ఉన్నాయి అని కూడా చెప్తా ఉన్నారు ప్రధానంగా ఆక్సిజన్కి సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఈ కేజీహెచ్ వరకు దాదాపుగా 18 టన్స్ ఇక్కడ ఆక్సిజన్ అవసరం అవుతుంది ప్రతిరోజు అని చెప్పి మరి జాయింట్ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కోవిడ్ బాధితులకే కాకుండా ఇతరత్ర వచ్చేటువంటి ఈ గాయన ఈ డెలివరీ కేసులు కానివ్వండి ఇతరత్ర ఏదైనా ఎమర్జెన్సీ కేసులు కానివ్వండి ఎక్కువగా ఒత్తిడి కేజీహెచ్ మీద ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ హాస్పిటల్కి సంబంధించి ప్రత్యేకంగా మేము శ్రద్ధ తీసుకుంటూ ఇటీవల నాడు నేడు కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 400 కోట్లకు పైగా నిధులు కూడా కేటాయించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆసుపత్రికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ ఆసుపత్రికి తగినన్ని నిధులు కూడా కేటాయించడం దానికి సంబంధించి టెండర్ల కార్యక్రమం కూడా జరుగుతూ ఉండటం మీకు అందరికీ కూడా తెలుసు కోవిడ్ నియంత్రణలో జగన్మోహన్ రెడ్డి సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు లోపాలు ఎత్తి చూపితే కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేయడం తగునా అని ప్రశ్నించారు
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఆక్సిజన్లను తగినంతగా సరఫరా చేయాలని, అది చేతకాకపోతే జగన్మోహన్ రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల కన్నా ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులే ఎక్కువగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కెంజరాపు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. పార్టీ అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నెల 20-30 తేదీల మధ్య అంటే 10 రోజుల పాటు ఉత్పత్తి కంపెనీల నుంచి స్వయంగా వ్యాక్సిన్ను రిజర్వ్ చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పటికీ అడ్వాన్సులు చెల్లించి ఎందుకు రిజర్వ్ చేసుకోలేకపోయారని నిలదీశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ సంక్షోభానికి ఇది మొదటి కారణం అని పేర్కొన్నారు. ఇలాంటి వైఫల్యాల వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. పలుకుబడి ఉన్నటువంటి సంస్థలు ప్రతి ఒక్కరు కూడా దేని మీద దృష్టి పెట్టాలంటే అన్ని పనులు మానుకొని కరోనా నియంత్రణమైన ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడం పైన దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో వైఫల్యం చెందాయని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్రంలో కరోనా లీస్ట్ ఐటమ్గా తయారైంది. అందువల్లే ఇన్ని సమస్యలు రావడం, ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. కరోనా నియంత్రించాలంటే ఫస్ట్ వ్యాక్సిన్ ఉండాలి. నీ కులవాడు ఎవడైనా సరే వ్యాక్సిన్ తయారు చేసినంత వరకు నువ్వు ఈ రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇవ్వవా? వ్యాక్సిన్ ఇవ్వకుండా ఎంతమందికి పని చేస్తావు? వ్యాక్సిన్ తయారు చేసినటువంటి కంపెనీల కులము ఆపాదించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నర్సరావుపేటలో నా మీద చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు. నిన్ననో మేము తప్పు మాట్లాడామా? పిల్లి సుభాష్ చంద్రబోస్ వారు ఎమ్మెల్యే, వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో వాళ్ళ సంభాషణ మేము చెప్పలేదు, మీరే చెప్పారు. అయ్యా మీరు ఎలా మాట్లాడారని చెప్పి మేము ట్వీట్ పెడితే రాత్రి లోకేష్ మీద కేసు, నా మీద కేసు, ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద కేసు, ఇది ఎక్కడ పోతుంది? కరోనా నేపథ్యంలో వరుసగా 2వ ఏడాది కూడా శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభించలేదు. సింహాద్రినాథుని చందనోత్సవాన్ని పరిమిత సంఖ్యలో ఆలయ వైదిక సిబ్బందితో ఎలాంటి సందడి లేకుండా ఏకాంతంగా నిర్వహించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ స్వీయ పర్యవేక్షణలో ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు ఇళ్లలోనే ఉండి స్వామివారిని మనసులోనే ఆరాధించుకున్నారు. భక్తులు ఎప్పుడెప్పుడానే ఎదురు చూసిన చందనోత్సవ సందడిపై కరోనా మహమ్మారి నీళ్లు చల్లింది. స్వామివారి నిజరూపాన్ని కనులారా వీక్షించే అవకాశాన్ని భక్తులకు దూరం చేసింది. ఏటా వైశాఖ మాస శుక్లపక్ష తదే రోజున ఈ చందనోత్సవం నిర్వహించటం ఆనవాయితీ. కాగా కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ ఏడాది స్వామివారి నిజరూప దర్శనాన్ని ఏకాంత సేవగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తెల్లవారుఝామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ చైర్మన్ సంచయిత గజపతిరాజు తొలుత స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వచ్చే ఏడాదైనా స్వామివారి నిజరూప దర్శనం కలిగేలా చూడాలని భక్తులు ఆ స్వామివారిని మనసులోనే వేడుకున్నారు. సింహాద్రి స్వామి నిజరూప దర్శనం ఈరోజు నాకు ఇది చాలా ఒక గొప్ప విషయం. ఇది నా అదృష్టం, నాకు ఈరోజు అవకాశం దొరికింది. నేను స్వామివారికి కోరుకున్నాను మన అందరికీ ఆరోగ్యం బాగుండాలి. ఈ కోవిడ్ వల్ల ఎన్ని ట్రబుల్స్ ఉన్నాయో ఇదంతా మన నాకు ఓవర్కమ్ ఆల్ దీస్ ఛాలెంజెస్. అందరూ ఆరోగ్యం బాగుండాలి. అండ్ నెక్స్ట్ వర్షం, నెక్స్ట్ ఇయర్ నేను హోప్ చేస్తాను మనం అందరూ కలిసి ఇప్పుడు వచ్చి చంద్రోత్సవం కలిసి మనం అందరూ సెలబ్రేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరింత శక్తినిచ్చి మరి మరింత మంచి ఆలోచనల్ని, మంచి శక్తిని భగవంతుని ప్రసాదించి ముఖ్యమంత్రి గారికి మరింత మంచి చేసే విధంగా ప్రజలకి పరిపాలన సాగించాలని, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరింత శక్తిని
భగవంత ప్రసాదం పేరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రజల తరఫున సర్వే జనా సుఖమే భవంతు. ఈ రోజున రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ కరోనా తోటి అతలాకుతలం అయిపోతుంది. మరి దీన్ని మన భగవంతుడు ఎందుకు పెట్టాడు మరి ఆయనకు తెలియాలి. తప్పనిసరి ఇతరులో ఈ కరోనా కట్టిన విషయంలో కూడా ఆ శ్రీమన్నారాయణుడు మనందరి మీద కూడా మరి దయ చూపి కరుణ చూపి ఈరోజు త్వరగా ఈ కరోనా అంతమవ్వాలని మానవాళి మొత్తం మరి సుఖ సంతోషంగా ఉండాలని స్వామిని మనస్ఫూర్తి అని ప్రార్థిస్తున్నాను. సుమారు ఎవ్రీ ఇయర్ ఒక 4 లక్షల నుంచి 5 లక్షల జనాభా ఉత్సవం అలాంటిది చాలా బాధగా ఉంది. మరి చాలామంది భక్తులు రోజున స్వామి దర్శనం చేసుకోలేకపోతాం. ఎందుకంటే ఈ స్వామి నిజరూప దర్శనం అనేది మన పురాణాల ఇతిహాసంలో చెప్పింది. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఇక్కడే స్వయంభూ అని మరి ఆయన్ని దర్శనం చేసుకుంటే మన జన్మజన్మల్లో చేసినటువంటి పాపాలు కానీ తప్పులు కానీ మరి పోతాయని అలాగే మోక్షాన్ని సిద్ధిస్తాడని అలాంటి ప్రభావాలు చెప్పారు. మొదటిగా సంప్రదాయబద్ధంగా చైర్మన్ గారి దర్శనం, తర్వాత ప్రభుత్వం వారి తరఫున గౌరవనీయులు మంత్రివర్యులు పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. అయితే ఈరోజు చాలా పర్వదినము, కానీ కరోనా కారణంగా భక్తులనెవరినీ కూడా లోపలికి రానిచ్చే పరిస్థితుల్లో లేకపోవడం వల్ల స్వామివారి సేవ అంతా కూడా ఏకాంతంగా జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం, క్రిందటి సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఇదే టైంకి మనం స్వామివారి నిజరూప దర్శనాన్ని ప్రజలకి అందించలేకపోయాము. కనీసం వచ్చే సంవత్సరం అయినా ఈ కరోనా అంతా తగ్గి పరిస్థితులన్నీ చక్కగా అయ్యి మనం స్వామివారి దర్శనాన్ని ప్రజలందరికీ అందజేయగలిగేలాగా చేయగలగాలని కోరుకుంటున్నాను. శీలానగర్లోని కోవిడ్ కేర్ సెంటర్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో 300 ఆక్సిజన్ బెడ్లు కలిగిన కోవిడ్ కేర్ సెంటర్ను ఎంపీ విజయసాయిరెడ్డి సారథ్యంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 30 మంది వైద్యులు, 90 మంది నర్సులతో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమమని అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరం చాలా ఉందని, ఆక్సిజన్ సరఫరాకి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవని అభిప్రాయపడ్డారు. ప్రతి బెడ్కు ఆక్సిజన్ అందేలా తీసుకున్న చర్యలు, బ్యాకప్ వ్యవస్థ ఏర్పాటు తనను ఆశ్చర్యపరిచాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కోవిడ్ అనేది ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. దానిలో మనం కూడా ఉన్నాం, మన రాష్ట్రం కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే కళ్ళ ముందే ఆప్తుల్ని కోల్పోతూ ఉన్న నిశ్చేష్టులై చూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వైద్యం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తుంది. వ్యాక్సిన్ల తీవ్ర కొరత, ఒక్కసారిగా మహమ్మారి విడిచిపడినప్పుడు ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేసినా ఇంకా చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. ఈ తరుణంలో విశాఖపట్నం, మన పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా పెద్దలు విజయసాయిరెడ్డి గారు తీసుకున్న ఈ ఇనిషియేటివ్, ఈ కోవిడ్ సెంటర్ని చూసినప్పుడు పెద్ద మనసు ఉన్నవారు చేయాల్సింది ఇది కదా, ఇంత గొప్ప ఏర్పాట్లు కదా అనిపించింది. వారికి మన అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. 300 బెడ్స్తో అన్ని సదుపాయాలు ఇప్పుడే మేము చూసాం. 3 లేయర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటరు, సిలిండరు, పైప్ లైను, 2 లేయర్స్ పెద్ద స్టోరేజ్ ట్యాంక్స్, అది కాకుండా మళ్ళీ సెపరేట్ ఆక్సిజన్ సిలిండర్స్ని స్టోరేజ్ కెపాసిటీ కోసం పేషెంట్ వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఫెసిలిటీ ఉండాలి అని మార్గ నిర్దేశనం చేస్తా ఉన్నారు, అది అక్షరాల అక్షర సత్యంగా ఇక్కడ కనిపించిందని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. పెద్ద మనసు ఉండాలి, తపన ఉండాలి, ప్రజల పట్ల పూర్తి స్థాయిలో అంకిత భావం ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రం ఇది చేయగలుగుతాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రగతి భారత్ ఫౌండేషన్ చేస్తున్నందుకు పెద్దలు విజయసాయిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ,
ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ప్రభుత్వం వైద్యం అందిస్తోందని, అత్యున్నత ప్రమాణాలతో వైద్య సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ఆక్సిజన్ వైఫల్యం వల్ల కోవిడ్ బాధితులు ఇబ్బంది పడకూడదన్నదే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్లో పేషెంట్ల అటెండెన్స్ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో అన్ని రక్షణ చర్యలు ఏర్పాటు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. 104 కాల్ సెంటర్ ద్వారా లేదా నేరుగా వచ్చి చేరవచ్చునని తెలిపారు. ఈ సెంటర్లో వైద్యం మందులు పూర్తి ఉచితంగా అందిస్తామని తెలిపారు. 104లోనైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి నోడల్ ఆఫీసరు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క కేర్ సెంటర్కి ఉంటారు. అతని నోడల్ ఆఫీసర్నైనా అప్రోచ్ కావచ్చు. ఎవరైనా పేషెంట్స్ నేరుగా హాస్పిటల్ ఈ ఫెసిలిటీకి వచ్చినట్టయితే వారికి అన్ని టెస్టులు చేసి వారికి హాస్పిటలైజేషన్ అవసరమని అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ అనని ఈ యొక్క ఫెసిలిటీకి హెడ్గా గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. వారు సర్టిఫై చేసినట్లయితే 90 పల్స్ రేట్ 90 కన్నా తక్కువ కాకుండా కానీ ఉంటే ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం, ఈ యొక్క కేర్ సెంటర్లో అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు అది ఒక 15 నుంచి హాఫ్ అన్ అవర్ పట్టినప్పుడు వాళ్ళు పేషెంట్స్ ఇబ్బందికి లోను కాకుండా పేషెంట్స్ని అక్కడనే కూర్చోబెట్టి వాళ్ళకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. మేమే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం, మెడిసిన్స్ అంతా ఫ్రీ, ఆక్సిజన్ ఫుల్ 4 టైర్ ఆక్సిజన్ సిస్టమ్ ఉంది, లిఫ్ట్ ప్రొవైడ్ చేశాం, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, 20 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, 30 మంది డాక్టర్స్ ఉన్నారు, 60 మంది నర్సులు ఉన్నారు, 30 మంది శానిటరీ వర్కర్స్ ఉన్నారు, 30 మంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉన్నారు. ప్రతి పేషెంట్కి బాత్రూమ్కి తీసుకెళ్లే దానికి ఇక్కడ వర్కర్స్ ఉన్నారు, అటెండెన్స్ హెల్ప్ చేసేటటువంటి వాలంటీర్స్ ఉన్నారు. ఇవి కాకుండా 2 అంబులెన్సెస్ ఉన్నాయి, అవసరమైతే ఫైర్ ఇంజిన్స్ వస్తాయి. కాబట్టి ఎటువంటి అంతరాయం, ఎలక్ట్రిసిటీ కానీ అంతరాయం కానీ కలిగితే 2 జనరేటర్స్, స్టాండ్ బై జనరేటర్స్ రెడీగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకునేటటువంటి బాధ్యత అటు ప్రభుత్వం, ఇటు ట్రస్ట్ రెండు తీసుకుంటా ఉంది. విశ్వనగరం విశాఖ ఆకాశ ఆర్మయాల నిర్మాణాలకు చిరునామాగా మారుతోంది. ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రోపాలిటన్ నగరాలకే ఇప్పటి వరకు పరిమితమవుతూ వచ్చిన ఈ నిర్మాణాలు విశాఖలో ఇప్పుడు పలుచోట్ల దర్శనమిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలు, సకల సదుపాయాలు, బహుళ అంతస్తులతో జరుగుతున్న ఈ నిర్మాణాలకు ఆక్సిజన్ టవర్స్గా పేరుంది. ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో ప్రముఖ నగరంగా విరాజిల్లుతోంది. ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రాజధానిగా పేరొందిన ఈ నగరం ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా కూడా రూపాంతరం చెందుతోంది. ఈ నేపథ్యంలో అందాల విశ్వనగర్లో బహుళ అంతస్తుల పేరిట సకల సదుపాయాలకు నెలవైన ఆక్సిజన్ టవర్స్ నిర్మాణాలు ఇప్పుడు చురుగ్గా సాగుతున్నాయి. సీతమ్మధార రైతు బజార్కు ఆనుకుని 4 ఎకరాల స్థలంలో 36 అంతస్తుల్లో ఇప్పటికే ఆక్సిజన్ టవర్ నిర్మాణం పూర్తి కావడం, అందులో నివాసాలు ఉండడం జరుగుతోంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంవీపీ బీచ్ రోడ్కు ఆనుకుని కొన్ని ప్రాంతాల్లో ఈ ఆకాశ హర్మ్యాల నిర్మాణాలు సాగుతున్నాయి. బహుళ అంతస్తులతో ఆకాశాన్ని తాకే ఈ భవంతులు ఆక్సిజన్ టవర్స్గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫలహార, వైద్య, వ్యాయామశాలలు, అతిథి గృహం, గ్రంథాలయం, స్విమ్మింగ్ పూల్, సీనియర్ సిటిజన్ పార్క్, వాకింగ్ ట్రాక్, హోమ్ థియేటర్, కార్ వాష్, క్లబ్ హౌస్, ఇండోర్ గేమ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే సకల సదుపాయాలకు ఇవి నెలవని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీటిలో నివసించడమే ఓ పూర్వజన్మ సుకృతం, అదృష్టమనే చెప్పాలి. ఇవి ఉన్న ప్రాంతాలకు ఇవే చిరునామాలుగా మారుతున్నాయంటే వీటి ప్రాధాన్యత ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని కోవిడ్ రోగులకు చికిత్స కోసం ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభమైంది. 300 పడకలతో సిద్ధం చేసిన ఈ కేంద్రంలో ఆక్సిజన్ సరఫరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. 3 అంచెల ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ ఏర్పాటు ద్వారా రోగులకు నిరంతరం ఆక్సిజన్ అందేలా పడకలు కూడా సిద్ధం చేశారు. రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో షీలానగర్లోని వికాస్ కాలేజీలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులతో కోవిడ్ కేర్ కేంద్రంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. 300 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ కోవిడ్ కేర్ సెంటర్లో అన్ని పడకలకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీనికోసం
12,000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సరఫరా జరిగేలా మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ కేంద్రంలో 3,770 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన 6.5 కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లు 2, అలాగే 10 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే 207.5 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన 200 సిలిండర్లు, 1,000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ను ఉత్పత్తి చేయగల 150 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా చికిత్స పొందుతున్న రోగులకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా బెడ్లు సిద్ధం చేశారు. ప్రగతి భారత్ ట్రస్ట్ నేతృత్వంలో విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా కోవిడ్ బాధితులందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఈరోజు ప్రారంభోత్సవం చేయటం, పర్వదినాన రంజాన్ పర్వదినాన ఒక మంచి రోజున ఒక మంచి కార్యక్రమం ఈ విధంగా మరి ఏర్పాటు చేయటం మరి నా హృదయపూర్వకంగా ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విశాఖ వంటి ఒక మహానగరంలో ఇంతమంది మరి సంఘ సేవకులందరినీ కూడా మరి ఒక తాటిపైకి తెచ్చి ఒక ట్రస్ట్ పేరు పైన మరి ఈ విధంగా ఇంతమంది కోవిడ్ బాధితులకు ఉపయోగపడేటువంటి విధంగా మరి ఈ కోవిడ్ కేర్ సెంటర్ను మరి ఏర్పాటు చేయడానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మరి పేషెంట్ల భద్రతకు ఎంత ప్రాధాన్యతనిచ్చినటువంటి మరి ట్రస్ట్ సభ్యులకు మరి విజయసాయిరెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు తెలియజేస్తున్నా. 300 ఆక్సిజన్ పడకలతో సిద్ధం చేసిన కోవిడ్ కేర్ సెంటర్ కోసం 2 ఆక్సిజన్ ట్యాంకర్లు, 220 పెద్ద ఆక్సిజన్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఒకవేళ పైప్లైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరాలో ఏవైనా లోపాలు వస్తే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి బెడ్ పక్కనే ఆక్సిజన్ సిలిండర్ మరియు కాన్సన్ట్రేటర్లను సిద్ధంగా ఉంచారు. గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపు 160 పడకలను కూడా ఏర్పాటు చేయగా వాటి కోసం 47 లీటర్ల సామర్థ్యం కలిగిన 80 ఆక్సిజన్ సిలిండర్లను, అలాగే 80 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సిద్ధంగా ఉంచారు. మొదటి అంతస్తులో 140 పడకలు ఏర్పాటు చేయగా వాటి కోసం 47 లీటర్ల సామర్థ్యం కలిగిన 70 ఆక్సిజన్ సిలిండర్లను, అలాగే 70 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సిద్ధంగా ఉంచారు. ఈ 600 బెడ్స్ లో ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయి. వెంటిలేటర్ బెడ్స్ 570 దాకా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కరోనా చూసాం, ఈ సంవత్సరం కరోనా చూసాం. దానికి దీనికి తేడా ఏంటంటే లాస్ట్ టైం ఎంత ఆక్సిజన్ అవసరం లేదు, ఎంత వెంటిలేటర్స్ అవసరం లేదు. చాలా మంది మందులు వాడితే తగ్గిపోయింది. మరి కొంతమందికి సివర్ ఏళ్ళకి రెమిడిసివర్ ఇంజెక్షన్స్ తగ్గిపోయింది. డెత్ రేటు చాలా చాలా తక్కువ. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కరోనా మనకు కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఆక్సిజన్ కావాలి, వెంటిలేటర్స్ కావాలి. దీనికి యుద్ధ ప్రాతిపదికన 3 నెలలు అనుకుంటారు జనరల్గా, 3 నెలలు 2 నెలలే. మార్చి ఏప్రిల్ నుంచి ఎక్కువైంది. అధికార యంత్రాంగం కానీ ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ రేయింగ్ పగళ్ళు వాళ్ళ ప్రాణాలు సైతం తెగించి మరి వాళ్ళు ఎన్నో విశేషమైన సేవలు మనకు అందించారు. ఈ రోజున విశాఖపట్నం ఉన్నటువంటి విమ్స్ హాస్పిటల్లో మన 3 జిల్లాలకి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి సేవలు అందిస్తుంది. అలా కేజీహెచ్ మన ఆధునిక దేవాలయం, మరి ఈ 3 జిల్లాలే కాదు ఒరిస్సా నుంచి కూడా చాలామంది పేషెంట్లు వస్తున్నారు. ఇవన్నీ ఉన్నా కూడా బెడ్ సరిపోవట్లేదు. ఏ రాజకీయ నాయకుడికైనా ఫోన్ తీస్తే వచ్చేది ఫస్ట్ అన్న బెడ్ కావాలి, కొంతమంది ఆక్సిజన్ బెడ్ కావాలి, కొంతమంది వెంటిలేటర్ కావాలి. మరి విజయసాయిరెడ్డి గారు స్వయంగా వచ్చి ఆ పరిస్థితి చూశారు, కేజీహెచ్ విజిట్ చేశారు, విమ్స్ విజిట్ చేశారు, పరిస్థితులన్నీ గ్రౌండ్ లెవెల్లో తెలుసుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారి అనుమతితోటి దీన్ని ప్రారంభించడం చాలా సంతోషం. చాలామంది కోవిడ్ హాస్పిటల్ పెడతారు కానీ ఆక్సిజన్ సప్లై చేయడం అనేది చాలా కష్టమైన కూడుకున్న పని. ఎందుకని మనకు కావాల్సిన 900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అయితే కేంద్ర ప్రభుత్వం ఆరంభం చేస్తుంది. ఈ రెమిడేషన్ ఇంజక్షన్లు కానీ, ఆక్సిజన్ కానీ, వ్యాక్సిన్లు కానీ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. వాళ్ళ కోట ప్రకారం మేము ఇస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఒక 300 బెడ్లో విత్ ఆక్సిజన్ ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విజయసాయిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఆక్సిజన్ సరఫరా కోసం ఎప్పటికప్పుడు ఖాళీ అయిన సిలిండర్లను నింపించేందుకు 50 సిలిండర్లను సిద్ధంగా ఉంచారు. 300 పడకలపైన పేషెంట్లు చికిత్స పొందుతూ పూర్తి స్థాయిలో ఆక్సిజన్ సరఫరాపై ఆధారపడితే సగటు నిమిషానికి 6 లీటర్ల చొప్పున రోజుకు 2,500 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుందని అంచనా వేసిన అధికారులు
నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచారు. దీంతో పాటుగా మరో రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్ కోసం ముందస్తుగా ఏర్పాట్లన్నీ చేశారు. ఈ సెంటర్లో ఏ క్షణమైనా 5,000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు, తద్వారా బయట నుండి లిక్విడ్ ఆక్సిజన్ రాకపోకలు నిలిచిపోయినప్పటికీ కనీసం 3 రోజుల పాటు రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆక్సిజన్ అందేలా ముందస్తు ఏర్పాట్లు చేశామని విజయసాయిరెడ్డి చెప్పారు. 104లోనైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి నోడల్ ఆఫీసరు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క కేర్ సెంటర్కి ఉంటారు. అతని నోడల్ ఆఫీసర్నైనా అప్రోచ్ కావచ్చు. ఎవరైనా పేషెంట్స్ నేరుగా హాస్పిటల్ ఈ ఫెసిలిటీకి వచ్చినట్టయితే వారికి అన్ని టెస్టులు చేసి వారికి హాస్పిటలైజేషన్ అవసరమని అని అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ అనని ఈ యొక్క ఫెసిలిటీకి హెడ్గా గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. వారు సర్టిఫై చేసినట్లయితే 90 పల్స్ రేట్ 90 కన్నా తక్కువ కాకుండా కానీ ఉంటే ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం, ఈ యొక్క కేర్ సెంటర్లో అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు అది ఒక 15 నుంచి ½ అవర్ పెట్టినప్పుడు వాళ్ళు పేషెంట్స్ ఇబ్బందికి లోను కాకుండా పేషెంట్స్ని అక్కడనే కూర్చోబెట్టి వాళ్ళకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. మేమే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం, మెడిసిన్స్ అంతా ఫ్రీ, ఆక్సిజన్ ఫుల్ 4-టైర్ ఆక్సిజన్ సిస్టమ్ ఉంది, లిఫ్ట్ ప్రొవైడ్ చేశాం, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, 20 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, 30 మంది డాక్టర్స్ ఉన్నారు, 60 మంది నర్సులు ఉన్నారు, 30 మంది శానిటరీ వర్కర్స్ ఉన్నారు, 30 మంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉన్నారు. ప్రతి పేషెంట్కి బాత్రూమ్కి తీసుకెళ్లే దానికి ఇక్కడ వర్కర్స్ ఉన్నారు, అటెండెంట్స్ హెల్ప్ చేసేటటువంటి వాలంటీర్స్ ఉన్నారు. ఇవి కాకుండా 2 అంబులెన్సెస్ ఉన్నాయి, అవసరమైతే ఫైర్ ఇంజిన్స్ వస్తాయి. కాబట్టి ఎటువంటి అంతరాయం ఎలక్ట్రిసిటీ కానీ అంతరాయం కానీ కలిగితే 2 జనరేటర్స్ స్టాండ్ బై జనరేటర్స్ రెడీగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకునేటటువంటి బాధ్యత అటు ప్రభుత్వం ఇటు ట్రస్ట్ రెండు తీసుకుంటా ఉంది. కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది, కేసులు పెరిగిపోతున్నాయి. దీనికి తగ్గట్టుగా ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉండడం లేదు. సకాలంలో ఆక్సిజన్ చికిత్స అందక ఎందరో కోవిడ్ బాధితులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా ఊపిరి అందించేందుకు తానున్నాను అంటూ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ముందుకొచ్చారు. స్వంత నిధులతో 112,000 రూపాయలతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పరికరాన్ని కొనుగోలు చేశారు. శ్వాస అందక ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లు లభ్యం కాక ఇబ్బంది పడే పేషెంట్కు 1-2 రోజుల పాటు ఉచితంగా ఈ పరికరాన్ని అందించి వారికి ప్రాణదాతగా నిలుస్తున్నారు. ఆపదలో ఉన్నవారు 9247295057, మళ్ళీ మరోసారి నెంబర్ 9247295057 అనే నెంబర్కు సంప్రదించాలని హేమంత్ కుమార్ సూచించారు. ఇతరుని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది ముందుకొస్తే ఎందరో ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. కరోనా కారణంగా విశాఖపట్నంలో గత కొన్ని రోజుల క్రితం నుండి పూర్తిగా ఆక్సిజన్ దొరకదేమో అని చెప్పి ప్రజలు భయభ్రాంతులకి గురై కళ్ళ ముందే చనిపోవడం, మరి న్యూస్ పేపర్ల ద్వారా వార్తల ద్వారా తెలిసిన విషయాల ద్వారా మనకి ఆక్సిజన్ ఇకపై దొరకదేమో అని చెప్పి తీవ్ర దిగ్భ్రాంతితో వ్యాధి సోకనప్పటికీ కూడా భయభ్రాంతులకు గురై చనిపోయినటువంటి పరిస్థితుల్ని మేమందరం కూడా గమనించి ఈరోజు విశాఖపట్నంలో, నా పేరు సమయం హేమంత్ కుమార్, నేను ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థిగా మరి పరిశోధనలు చేస్తున్నాను హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్లో, మరి ఈ యొక్క పరిస్థితుల దృష్ట్యా ఆలోచించి మేము ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని 112,000 రూపాయలు పెట్టి కొనడం జరిగింది. ఇది ఎవరెవరికైతే ఆక్సిజన్ స్వల్పక మరి హాస్పిటల్లో బెడ్లు దొరకలేని పరిస్థితిలో ఉంటారో వారు ఇమీడియట్గా నా ఫోన్ నెంబర్కి 9247295057కి ఫోన్ చేసి వారు నా దగ్గరకు వచ్చినట్లయితే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఒకసారి బెడ్ మరి హాస్పిటల్లో దొరకగానే మళ్ళీ నా యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని నాకు తిరిగి ఇచ్చేవచ్చు. ఇది పూర్తిగా ఉచితంగా, 1 రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించకుండా మా సొంత డబ్బులతో మేము కొన్నాం. అలాగే ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ మేము 1 రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించట్లేదు. దయచేసి ఎవరికైతే ఆక్సిజన్
దొరకక మరి హాస్పిటల్లో బెడ్లు ఉండవేమో అని భయభ్రాంతులకు గురవుతున్నారో వారు నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అక్కైపాలెం శాంతిపురంలో మా ఇంటి దగ్గరికి వచ్చి ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని తీసుకుని వెళ్ళి వినియోగించుకోవచ్చు అని చెప్పి ఈ విషయంగా మేమైతే తెలియజేస్తున్నాం. అంతేకాకుండా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న మూడు జిల్లాల వ్యాసులు కూడా నాకు ఫోన్ చేసి ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని ఉపయోగించుకోవచ్చు కానీ ఎక్కువ రోజు పాటు మేము దీన్ని మీకు ఇవ్వలేం ఎందుకంటే ఒకసారి మీకు హాస్పిటల్లో బెడ్ దొరికింది అని అంటే ఇది మరొకరికి ఉపయోగించడానికి మీరు మనకు మాకు వెనక్కి ఇవ్వవలసిందిగా కూడా కోరుతున్నాం. అంతేకాకుండా మరి ఈ యొక్క అపార్ట్మెంట్ కల్చర్ పెరిగింది కాబట్టి ప్రతి అపార్ట్మెంట్లో కూడా మరి సెక్రటరీలు ప్రెసిడెంట్లు కలిపి ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని కానీ కొనుక్కున్నట్లయితే ప్రభుత్వం ఎంత సహాయం చేయడానికి ముందుకు వస్తున్నప్పటికీ కూడా మరి ప్రజలుగా మనం కూడా వాళ్ళతో సహకరించాలి కాబట్టి కొంత ఊరటని హాస్పిటల్లో బెడ్ ఇచ్చే లోపు మన పేషెంట్ను మనం బతికించుకోవడానికి ఇటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మన అపార్ట్మెంట్లో ఉంది మన పరిసర ప్రాంతంలో ఉంది అని అంటే అది కొంత ధైర్యాన్ని మనకు తెచ్చిపెడుతుంది కాబట్టి దానివల్ల మన ప్రాణాన్ని కాపాడొచ్చు అన్న ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కొనడం జరిగింది. దీని వెల 112,000 రూపాయలు. మరి ఇది 5 లీటర్లు ఆక్సిజన్ మరి 93% ఆక్సిజన్ ఇస్తుందని చెప్పి మరి అమ్మినటువంటి డీలర్లు చెప్పారు. దీన్ని నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. కర్ఫ్యూ వేళల్లో రోడ్డుపైకి వస్తే చర్యలు తప్పవని 5th రౌండ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణారావు హెచ్చరించారు. పగటి కర్ఫ్యూలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచేందుకు ప్రజలు తమ అవసరాలు తీర్చుకునేందుకు అవకాశం కల్పించారు. సరిగ్గా 12 గంటలకు దుకాణాలు మూసివేసేలా అలాగే షాపుల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించేలా కృష్ణారావు తమ సిబ్బందితో రోడ్లపై సంచరిస్తూ ప్రజలను వ్యాపారస్తులను అప్రమత్తం చేస్తున్నారు. వైరస్ ఉధృతి నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని అవసరమైతే తప్ప రోడ్ల మీదకి రావద్దని అలా వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు కృష్ణారావు ఏసీటీ న్యూస్కు తెలిపారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కంచరపాలెం మెట్టు ఊర్వశి జంక్షన్ జ్ఞానాపురం అయ్యప్ప నగరు కపరాడ ఏరియాల్లో మొబైల్ పికెట్లు పెట్టి ఆ పికెట్స్ ద్వారా 12 గంటల తర్వాత షాపులు ఎవరు ఉండకుండా షాపులన్నీ క్లోజ్ చేయించడం, అదేవిధంగా 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా మరలా వెహికల్ చెక్కింగ్ చేయడం, వెహికల్ చెక్కింగ్ ద్వారా అకారణంగా రోడ్ల మీదకి వచ్చే వాళ్ళని నిలువరించడం, వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వారిని రోడ్లపై తిరగకుండా కట్టడి చేయడం కోసం అని చెప్పి వెహికల్ చెక్కింగ్ సిబ్బంది ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఉన్నతాధికారులు కూడా ఎక్కడికెక్కడ విజిట్ చేస్తూ పర్యవేక్షిస్తూ సిబ్బందికి కాంటాక్ట్లెస్ పోలీసింగ్ ద్వారా మాకు ఈ కర్ఫ్యూ నియమ నిబంధనలన్నీ కూడా అమలు జరిగేటట్టు చూస్తున్నాం. ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఒకటే, అకారణంగా రోడ్ల మీదకి రావద్దు. చాలామంది ఈ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ స్లమ్ ఏరియాస్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే బయటకు వచ్చి కూర్చుంటున్నారు. మేము మా ఇళ్ల ముందే కదా ఉంటున్నాం అనుకుంటున్నారు, కానీ అలా 10 మంది చేరితే మరలా ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా విజ్ఞప్తి ఒకటే, దయచేసి ఇళ్లలోండి బయటకు రావద్దు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు, ఇంట్లోనే ఉండాలని మా విజ్ఞప్తి. అదేవిధంగా చాలామంది యూత్ రోడ్ల మీదకి వచ్చి సాయంత్రం టైంలో గ్రౌండ్స్లోనే ఆడుతున్నారు, ఆటలు ఆడుతున్నారు, వాళ్ళకు కూడా అదే విజ్ఞప్తి. దయచేసి కర్ఫ్యూ అంటే కర్ఫ్యూలాగే పాటించాలంతని ప్రభుత్వం ఇచ్చే నియమ నిబంధనలు మనందరం కూడా తూచా తప్పకుండా పాటించడం మన విధి, మన బాధ్యత. అందరూ కూడా సామాజిక బాధ్యతతో మెలగాలని చెప్పి కోరుకుంటున్నాను. భౌతిక దూరం పాటించాలి, అదేవిధంగా మాస్కులు, డబుల్ మాస్కులు ధరించాలి, శానిటైజర్స్ యూజ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కేజీహెచ్లో కోవిడ్ వైద్యం పడకల లభ్యతపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష, బాధితులకు ప్రాణదాతలుగా నిలవాలని వైద్యులకు సూచన. కోవిడ్ నియంత్రణలో జగన్ సర్కారు విఫలం, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజం. సింహగిరిపై ఏకాంతంగా చందనోత్సవం, నిజరూప దర్శనానికి నోచుకోని భక్తులు. శీలానగర్లో అందుబాటులోనికి వచ్చిన ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్,
ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. విశాఖలో ఆకాశ హార్మియాలు సకల సదుపాయాలతో ఆక్సిజన్ టవర్స్ నిర్మాణాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.